హాయ్ అండి, వెల్కమ్ టు సుగుణ్ టీవీ. ఈరోజు మనం లిస్ట్ ఆఫ్ వాల్నరబుల్ పర్సన్స్ అనగా హాని పొందడానికి అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి వారి లిస్టును రూపొందించడం. ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది మండల్ అంటే మండల్ నేమ్ రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఎక్కడైతే ఉందో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఆ ఊరు నేమ్ రాయాలి. నెక్స్ట్ లిస్ట్లోకి వస్తే ఫస్ట్ సీరియల్ నెంబర్ వేయాలి. నెక్స్ట్ వార్డ్ ఆర్ విలేజ్ నేమ్ రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది వాలంటీర్ ఎవరైతే ఈ సర్వే చేస్తున్నారో ఆ వాలంటీర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ క్లస్టర్ ఐడి నెంబర్ రాయాలి. నెక్స్ట్ డోర్ నెంబర్ మనం ఎవరింటికి అయితే వెళ్ళి సర్వే చేస్తున్నామో ఆ ఇంటి యొక్క డోర్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అంటే ఆ ఇంటి యొక్క హెడ్ అతని ఆధార్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ హెడ్ మనం ఎవరి ఆధార్ నెంబర్ అయితే రాసామో ఆ ఫ్యామిలీ హెడ్ యొక్క నేమ్ రాయాలి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అంటే అబౌవ్ 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటారు. వాళ్ళ యొక్క ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క నేము వాళ్ళ ఏజ్ ఎంతో రాయాలి. నెక్స్ట్ తర్వాత పేజీలోకి వెళ్దాం. ఇందులో ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 60 ఇయర్స్ ఎవరు అది ఆల్రెడీ ముందు లిస్టులో రాసాము కాబట్టి ఇక్కడ అవసరం లేదు, దాన్ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే ఎటువంటి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫ్యామిలీలో అంటే ఎగ్జాంపుల్ డెఫ్ డంబ్ ఇలా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క నేమ్ రాయాలి. నెక్స్ట్ జనరల్ సింప్టమ్స్ ఆఫ్ కరోనాకి నార్మల్ సింప్టమ్స్ ఉంటాయి కదా, కాఫ్ కోల్డ్ అలాంటివి ఏమన్నా ఉంటే అవి వాళ్ళ నేమ్ రాయాలి. నెక్స్ట్ కోమార్బిడ్ ఎయిల్మెంట్స్ అంటే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క నేమ్ రాయాలి. నెక్స్ట్ కిందకు వస్తే నేమ్ ఆఫ్ ది ఆశ అంటే వార్డుకి సంబంధించిన ఆశా వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేము వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చూస్తే పర్సన్స్ విత్ డిజేబిలిటీ అని ఉంది. పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే ఎవరైనా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క నేము అంటే వాళ్ళకున్న డిజేబిలిటీ ఏంటి, డెఫ్వా డంబా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని రాయాలి. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఏజ్ ఎంతో వేయాలి. నెక్స్ట్ జనరల్ సింప్టమ్స్ ఆఫ్ కరోనా అంటే నార్మల్ సింప్టమ్స్ ఉంటాయి కదా కరోనా, అవి ఏమన్నా ఉంటే వాళ్ళ యొక్క నేము వాళ్ళ ఏజ్ వాళ్ళకి కాఫ్ ఉందా కోల్డ్ ఉందా ఫీవర్ ఉందా లేకపోతే బ్రీతింగ్ డిఫికల్టీ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే అవి కింద టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే కోమార్బిడ్ ఎలిమెంట్స్ అంటే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళ నేమ్ రాయాలి. ఇందులో ఫస్ట్ అలాంటివి ఏమన్నా అంటే ఇల్నెస్ ఏమైనా ప్రాబ్లం అలాంటివి ఉంటే రాయాలి. ఫస్ట్ వాళ్ళ నేము వాళ్ళ ఏజ్ వాళ్ళకున్న ప్రాబ్లం అంటే డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కింద టిక్ చేయాలి, లేదా హైపర్ టెన్షన్ ఉంటే దాని కింద టిక్ చేయాలి, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ సంబంధించిన సమస్యలు ఉంటే దాని కింద టిక్ చేయాలి, లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే శ్వాసకోశ సమస్యలు ఏమన్నా ఉంటే వీటన్నిటిలో ఏదన్నా సమస్య ఉంటే వాటి కింద టిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ సెకండ్ పేజ్లో సీనియర్ సిటిజన్స్ అవి ఫస్ట్ పేజ్లో రాసాం కాబట్టి సెకండ్ పేజ్లో ఓన్లీ డిజేబిలిటీస్ లేదా జనరల్ సింప్టమ్స్ ఆఫ్ కరోనా లేదా కోమార్బిడ్ ఎయిల్మెంట్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే సెకండ్ పేజీలో రాయాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ పేజీలో ఏమో ఫ్యామిలీకి సంబంధించిన హెడ్ అతని యొక్క ఆధార్ నెంబరు వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే అవి మాత్రమే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రాయండి. దీంట్లో ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు. ఏదన్నా కొంచెం డౌట్గా ఉంటే ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ వాళ్ళ హెల్ప్తో దీన్ని కంప్లీట్ చేయడం మంచిది. ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా పక్కాగా ఉండేలా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుగుణ్ టీవీ.